గుడ్ ఈవినింగ్ యూయర్స్, వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్ విశేషాలు అందించేందుకు మనతో పాటు అనలిస్ట్ అనిల్ సింగ్ పాండే గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అనిల్ సింగ్ పాండే. గుడ్ ఈవినింగ్ సార్. వెల్, ఈరోజు మార్కెట్స్ విషయానికి వస్తే, ఈరోజు మార్కెట్స్లో ఒక భారీ లాభ నష్టాలు నమోదు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే వరుస ర్యాలీకి ఈరోజు ఒక బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే దేశీయ బెంచ్ మార్క్ సూచిలైనటువంటి నిఫ్టీ అలాగే మనకి సెన్సెక్స్ రెండు కూడా ఒక భారీ నష్టాలకి ఈరోజు గురయ్యాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే మనకి ఎన్ఎస్సి నిఫ్టీ ఈరోజు దాదాపు 99 పాయింట్లు నష్టపోయి 10,352 వద్ద ఈరోజు ముగిసింది. అలాగే బీఎస్సీ సెన్సెక్స్ ఈరోజు దాదాపు 360 పాయింట్స్ వరకు నష్టపోయి 33,370 వద్ద ఈరోజు ముగిసిందిగా చెప్పుకోవచ్చు. ఇక చూస్తే అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు దాదాపు 276 పాయింట్స్ ఈరోజు నష్టపోయి దాదాపు 25,294 వద్ద ఈరోజు ముగిసి దాదాపు 1% వరకు ఈరోజు బ్యాంక్ నిఫ్టీ నష్టపోయిందిగా మనకు కనిపిస్తుంది. ఇక ప్రధానంగా చూస్తే మనకు నిఫ్టీని డ్రాక్ చేసిన స్టాక్స్ని చూస్తే మనకు ప్రధానంగా ఫార్మా స్టాక్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈరోజు టాప్ లూజర్ చూస్తే మనకి ఈరోజు లుపిన్ దాదాపు ఈరోజు 16% వరకు మనకు ఈరోజు నష్టపోయినట్టు కనిపిస్తుంది. దీనికి సంబంధించి కారణాలు చూస్తే మనకి యుఎస్ ఎఫ్డిఏ నుంచి కొన్ని హెచ్చరికలు జారీ కావడంతో, కొన్ని నోటిఫికేషన్స్ రావడంతో, అబ్జర్వేషన్స్ వల్ల ఈరోజు లుపిన్ దాదాపు 16% వరకు ఇంట్రాడేలో నష్టపోయింది. అలాగే మనకి ఇదే బాటలో మరిన్ని ఫార్మా స్టాక్స్ కూడా ఉన్నాయి. ప్రధానంగా చూస్తే ఇక సిప్లో దాదాపు 7% వరకు నష్టపోయింది. అలాగే సన్ఫార్మా కూడా 3% నష్టపోయింది. అలాగే అరవిందో కూడా 2% వరకు నష్టపోయింది. దీంతో ఈరోజు నిఫ్టీని డ్రాక్ చేసిన స్టాక్స్ ఈరోజు ఫార్మా స్టాక్స్గానే మనకి కనిపిస్తున్నాయి. అలాగే చూస్తే ఇక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో కూడా దాదాపు చాలా వరకు నిఫ్టీని డ్రాక్ చేశారని చెప్పుకోవచ్చు. రిలయన్స్, ఓఎన్జీసీ అలాగే ఐఓసీ లాంటి కంపెనీస్ దాదాపు 3-2% వరకు ఈరోజు నష్టపోవడంతోనే ఈరోజు సూచీల్లో దాదాపు నష్ట ధోరణి అనేది ఈరోజు మనకు కనిపించింది. ఇక అలాగే చూస్తే ఐటీ ఇండెక్స్ మినహా దాదాపు అన్ని ఇండెక్స్లోనే ఈరోజు నష్టపోయాయని చెప్పుకోవచ్చు. పిఎస్యు బ్యాంక్ అలాగే మనకు ఫార్మా ఇండెక్స్ చూస్తే దాదాపు 3-4% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనకు కనిపిస్తుంది. ఈరోజు మార్కెట్పై మరిన్ని విశేషాలు అందించేందుకు అనిల్ సింగ్ పాండే గారు ఉన్నారు. అనిల్ సింగ్ పాండే గారు, ఈరోజు మార్కెట్పై మీ విశ్లేషణ ఏంటి? మొత్తానికి చాలా రోజుల నుంచి దీపావళి నాడు వచ్చిన ఒక 100 పాయింట్స్ ఫాల్ తర్వాత ఈరోజు ఒక మళ్ళీ కరెక్షన్ చూసాము. సో దాదాపు మోర్ దెన్ 2 వీక్స్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్లో 10,100 వరకు ఫాల్ అయిన తర్వాత నిఫ్టీ ఫ్యూచర్స్ 10,530 వరకు పెరిగి ఒక ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ వీక్ నుంచే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము కరెక్షన్. బట్ ఏంటంటే ఎవ్రీడే పడినట్లే పడి ఇమీడియట్గా పైకి వెళ్ళిపోవడం వల్ల జనాలందరూ ఇంకా పెరుగుతుంది అనుకున్నాము. సో మార్కెట్స్ కూడా అలాగే బిహేవ్ చేసినట్టుగా చూపించాయి. ఈరోజు మొత్తానికి ఆ కరెక్షన్ని నిజం చేసి చూపించింది. బట్ ఏంటంటే చాలామందికి స్టాప్ లాసెస్ ట్రిగర్ అయ్యేలా మార్కెట్ బిహేవ్ చేసి సడన్గా ఇక్కడ ఇవాళ మార్కెట్ ఫాల్ ఇవ్వడం అనేది, అండ్ అది కాకుండా ఎగ్జాక్ట్లీ ఒక 360 రోజుల ముందు ఈరోజు ఇన్ఫ్యాక్ట్ 8 నవంబర్ రోజున డిమోనిటైజేషన్ ఒక 1 ఇయర్ కూడా కైండ్ ఆఫ్ ఇండికేషన్ లాగా ఈరోజు మార్కెట్ ఇది ఇంత పెద్ద ఫాల్ మనం చూసాము. సో గత సంవత్సరం 9,700 ఆ రేంజెస్లో, ఇన్ఫ్యాక్ట్ 9,900 27 నవంబర్ 8 తర్వాత నుంచి మనం చూసాము. సో అక్కడ నుంచి మార్కెట్ ఇప్పుడు 10,500 చేంజ్ వరకు ఇప్పుడు మార్కెట్ చూసుకుంటే మనకి ముఖ్యంగా సమ్వేర్ అబౌట్ అప్సైడ్లో మార్కెట్లో ఒక 600 పాయింట్స్ వరకు ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ముఖ్యంగా మనకి మార్కెట్స్ 300 వరకు వచ్చే అవకాశం డౌన్ సైడ్లో ఉంది కాబట్టి ఆ ఇండికేషన్ ఇవాళ ఇవ్వడం మనం చూసాము. సో మార్కెట్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. బట్ ఏంటంటే షార్ట్ టర్మ్లో మనం చూసుకుంటే ఒక మేజర్ కైండ్ ఆఫ్ కరెక్షన్ అయితే లేకపోవచ్చు. బట్ ఎస్, మైనస్గా మనకి ఇక్కడ చూసుకుంటే సమ్వేర్ అబౌట్ రేపు 10,430 అండ్ 10,450 ఆ రేంజెస్ మధ్యలో రేపు నిఫ్టీ ఒకసారి రెసిస్టెన్స్ క్రియేట్ చేసిన తర్వాత ఒక ఫాల్ అనేది మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సో డౌన్ సైడ్లో మనం చూసుకుంటే 10,340 అండ్ 10,290 టార్గెట్స్ ఇంకా ఇంటాక్ట్గా ఉన్నాయి. ప్రస్తుతానికి రేపు ఇదే మన ఆల్ టైమ్ హైలో ఉన్న టార్గెట్స్నే మనం స్టాప్ లాస్గా పెట్టుకొని షార్ట్ ఉండొచ్చు అట్ ద రేట్ ఆఫ్ 10,440 ఆ లెవెల్స్లో వచ్చి. వెల్, ఇక సెక్టార్ పరంగా చూస్తే మనకు పిఎస్యు బ్యాంక్స్లో ఈరోజు చాలా వరకు మనకి సెల్లింగ్ ప్రెజర్ అనేది మనకు కనిపించింది. చూస్తే మనకి నిఫ్టీ పిఎస్యు బ్యాంక్స్ వచ్చి దాదాపు
4% వరకు ఈరోజు ఒక డౌన్ ట్రెండ్ అనేది మనకు కనిపించింది. ప్రధానంగా చూస్తే ఈ స్టాక్స్లో మనకి ఎస్బీఐ ఈరోజు దాదాపు 3.59% వరకు నష్టపోయింది. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ దాదాపు 5% నష్టపోయింది. అలాగే మనకి ఇండియన్ బ్యాంక్ దాదాపు 4%, అలాగే ఆంధ్ర బ్యాంక్ 5%, ఇలా బ్యాంక్ ఆఫ్ బరోడా 4% లాగా ఈరోజు చాలా వరకు అన్నీ కూడా దాదాపు ఇవాళ నష్టధోరణిలోనే ముగిశాయని చెప్పుకోవచ్చు. పిఎస్యు బ్యాంక్స్లో ప్రధానంగా చూస్తే నిన్న మనము ఇండియన్ బ్యాంక్కి సంబంధించి మనం ఒక దాదాపు ఒక 9% స్ట్రాంగ్ అప్ మూవ్ అనేది మనకు ఇండియన్ బ్యాంక్లో మనం గమనించాము ప్రధానంగా చూస్తే మనకు. అలాగే మనకి పిఎస్యు బ్యాంక్స్లో మనకి స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ గతంలో మనకు కనిపించింది. మరి ఈ డౌన్ ట్రెండ్ ఎంతవరకు కొనసాగే అవకాశం ఉంది, అలాగే మనకి దీనికి సంబంధించి బెటర్ పిక్స్ ఏ ఉన్నాయంటారు? అలాగే ఇండియన్ బ్యాంక్ కానీ అలాగే ఎస్బీఐ కానీ మళ్ళీ ఫ్రెష్ యాడింగ్ కానీ అవకాశం ఉందంటారా? యాక్చువల్లీ బ్యాంక్స్ కంటే ఇంకా కరెక్షన్ కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో కాబట్టి ఈరోజు ఐటీ స్టాక్స్ చాలా స్ట్రాంగ్గా రివర్సల్స్ ఇచ్చాయి. ఒక మంచి కరెక్షన్ నుంచి ఇన్ఫోసిస్ స్ట్రాంగ్ రికవరీ ఇవ్వడం మనం చూసాము. దాదాపు 920 నుంచి ఈ స్టాక్ ఈరోజు 955 వరకు పెరగడం మనం చూసాము. ఈ ర్యాలీ ఇంకా కొనసాగే అవకాశం ఎక్కువగా ఐటీలో కనిపిస్తుంది. కాబట్టి ఇన్ఫీలో మనం సమ్వేర్ అబౌట్ 930 నుంచి 940 మధ్యలో ఎంట్రీస్ ఉన్నాయి బై చేసుకోవడానికి. సో ఇక్కడ నుంచి అప్ సైడ్ అబౌట్ 970, దాని తర్వాత 980 టార్గెట్స్ కూడా ఉన్నాయి రేపటి కోసము. దీంతోపాటు 298 ఆ రేంజెస్లో విప్రో బై చేసుకోవచ్చు ఫర్ అ టార్గెట్ ఆఫ్ అబౌట్ 306, దాని తర్వాత 315 ఉంటుంది ఫర్ అ వీక్ కైండ్ ఆఫ్ టార్గెట్స్. అండ్ జీ టెలిఫిలిమ్స్ కూడా ఒక మంచి రివర్సల్ ఇవ్వడం మనం ఈరోజు చూసాము. సమ్వేర్ అబౌట్ 530 నుంచి 535 మధ్యలో ఇందులో బై ఇండికేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ ఎంట్రీస్ లాంగ్ తీసుకోవచ్చు ఫర్ టార్గెట్ ఆఫ్ 546, దీని తర్వాత 551 ఉంటుంది. సో ఈ మూడు స్టాక్స్ వాచ్ చేసి మరీ జాగ్రత్తగా ఎంట్రీస్ తీసుకొని ఒక 2% బిలో ఎంట్రీ నుంచి స్టాప్ లాస్ పెట్టుకొని ఈ టార్గెట్స్ కోసం వన్ క్యాన్ టేక్ అ లాంగ్ పొజిషన్. ఇన్ఫ్యాక్ట్ బీటీఎస్టీ కూడా అనుకోవచ్చు, రేపు కొనుక్కున్న తర్వాత ఒకవేళ రేపే టార్గెట్స్ వచ్చాయంటే రేపే ఎగ్జిట్ అవ్వచ్చు ఇంట్రాడేలో. అదర్వైజ్ కనీసం ఒక 1 వీక్ వరకు హోల్డ్ చేయాలి. వెల్ ఇక ఆయిల్ ఎక్స్ప్లోరేషన్కి సంబంధించిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో కూడా మనకి చాలా వరకు ఇది నష్టపోయాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా నిఫ్టీ ఎనర్జీ దాదాపు ఒక 2% వరకు ఈరోజు నష్టపోయింది అంటూ కనిపిస్తుంది. ప్రధానంగా చూస్తే ఈ స్టాక్స్లో మనకు ఓఎన్జీసీ దాదాపు 2% వరకు ఇది నష్టపోయింది. అలాగే చూస్తే మనకు రిలయన్స్ కూడా దాదాపు 2% వరకు ఇది నష్టపోయినట్టు కనిపిస్తుంది. ప్రధానంగా ఈ సెక్టార్లో మనకి హింద్ పెట్రోల్ దాదాపు ఈరోజు 3% వరకు ప్రాఫిట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. హింద్ పెట్రోల్కి సంబంధించి టెక్నికల్స్ ఎలా ఉన్నాయంటారు? యాక్చువల్గా హింద్ పెట్రో కంటే బీపీసీఎల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి చార్ట్స్ చూసుకుంటే. హింద్ పెట్రోలో ఒక చిన్న ర్యాలీ ఉంది. అఫ్కోర్స్ ఒకవేళ బీపీసీఎల్లో ఇంకా ఫర్దర్ అప్ మూవ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే దీంతోపాటు మీకు హింద్ పెట్రోలో అండ్ ఐఓసీలో కూడా కొద్ది చిన్న చిన్న ర్యాలీస్ ఉంటాయి. బట్ అవుట్ పర్ఫామ్ మాత్రం చేసేది ఈ సెక్టర్లో ప్రస్తుతానికి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలో బీపీసీఎల్ చాలా అట్రాక్టివ్గా ఉంది. కాబట్టి ఇందులో కొద్దిగా ఒకసారి రేపు ఈ ఎంట్రీస్ మనం చూసుకోవచ్చు. సమ్వేర్ అరౌండ్ ఇన్ ద రేంజెస్ ఆఫ్ బీపీసీఎల్లో మనకు ముఖ్యంగా వచ్చేసేసి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్స్ ఉన్నాయి. ఆ సపోర్ట్ జోన్స్ అబౌవ్ ఒకవేళ రేపు ట్రేడ్ అయితే 533 పైన వన్ కెన్ టేక్ అ లాంగ్ పొజిషన్. కనీసం ఒక 545 అండ్ 550 వరకు టార్గెట్స్ చూసే అవకాశం ఉంటుంది. వెల్ ఇక మనం చూస్తే నిఫ్టీ బ్యాంక్కి సంబంధించి మనం ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా నాకు దాదాపు ఒక నష్టధోరణి అనేది మనకు కనిపించింది. ప్రధానంగా చూస్తే మనకి ఐసీఐసీఐ బ్యాంక్ దాదాపు ఈరోజు 1.5% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనకు కనిపిస్తుంది. అలాగే ఐడిఎఫ్సి కూడా 1.5%, అలాగే మనకి కోటాక్ బ్యాంక్ ఈరోజు పాజిటివ్గా ముగిసినప్పటికీ మరిన్ని యాక్సిస్ బ్యాంక్ దాదాపు 1%, అలాగే మనకి కెనరా బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ 2% వరకు ఇది నష్టపోయినట్టు కనిపిస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా నెగిటివ్గా ముగిసినట్టు చెప్పుకోవచ్చు. ప్రైవేట్ బ్యాంక్ సంబంధించి బెటర్ పిక్స్ ఏమన్నా? ప్రస్తుతానికి ప్రైవేట్ బ్యాంక్స్ పిఎస్యు బ్యాంక్స్ కంటే కూడా వీక్ ఉన్నాయండి. యాక్చువల్గా పిఎస్యు బ్యాంక్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఒక డీసెంట్ డీపర్ కరెక్షన్ అబౌట్ 10% కనీసం మినిమం ఒక కరెక్షన్ పిఎస్యు బ్యాంక్స్లో అయితే మాత్రం మంచి ఎంట్రీస్ వచ్చే అవకాశం ఉంది. బట్ ప్రైవేట్ బ్యాంక్స్ మాత్రం ప్రస్తుతానికి అండర్ పర్ఫార్మెన్స్గా మిగిలిపోయే స్కోప్ ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రైవేట్ బ్యాంక్స్ కంటే పిఎస్యు బ్యాంక్స్ ఎక్కువ ప్రిఫర్ చేసుకోవచ్చు. వెల్ ఇక సెక్టార్ పరంగా చూస్తే నిఫ్టీ రియాలిటీ ఈరోజు దాదాపు 2% వరకు నష్టపోయినట్టు మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి డిఎల్ఎఫ్ ఈరోజు దాదాపు 3% వరకు నష్టపోయినట్టు కనిపిస్తుంది. అలాగే మనకి గోద్రేజ్ ప్రాపర్టీస్ 1%, అలాగే హెచ్డిఐఎల్ 1%, అలాగే మనకి ఇండియా బుల్స్ 2%, అలాగే ఒబ్రా రియాలిటీ కూడా నెగిటివ్, అలాగే మనకి ప్రెస్టీజ్ ఎస్టేట్స్ కూడా 4% వరకు నష్టపోయినట్టు మనకు కనిపిస్తుంది. ప్రధానంగా చూస్తే మనకి హెచ్డిఐఎల్ ఈ మధ్య కాలంలో మనకు ఒక స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ర్యాలీ అనేది మనకు కనిపించింది. హెచ్డిఐఎల్ సంబంధించి టెక్నికల్స్ ఎలా ఉన్నారు? అలాగే మనకి రియాలిటీకి సంబంధించి స్ట్రాంగ్ పిక్స్ ఏ ఉన్నాయంటారు?
ఇన్ఫ్యాక్ట్ 58 and 59 ఒక మైనర్ సపోర్ట్ ఉంది హెచ్డిఐఎల్కి. సో ఆ సపోర్ట్స్ ఒకవేళ రేపు దిగకుండా ట్రేడ్ అయ్యిందంటే మాత్రం ఇంకా దీంట్లో ఫర్దర్గా మనము అప్వర్డ్ చూసుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ డిఎల్ఎఫ్ చాలా స్ట్రాంగ్ అవుట్ పర్ఫామ్ చేసింది ఈ మధ్య ర్యాలీలో చూసుకుంటే. బట్ హెచ్డిఐఏలో ఆ ర్యాలీ అటువంటిది రాలేదు. కంప్లీట్గా ఇది ఒక 20% వరకు డిఎల్ఎఫ్ పెరగడం జరిగింది. కానీ ఒక 10% ఆర్ 5% కూడా హెచ్డిఐఎల్ పెరగలేదు. కాబట్టి ఇది ఒక అండర్ పర్ఫార్మర్గా మనం అనుకోవచ్చు. సో ఈ కరెక్షన్ ఇంకా డీపర్ అయ్యే అవకాశాలు ఉన్నప్పుడు యాక్చువల్గా ఇటువంటి అండర్ పర్ఫార్మర్లో కూడా రిస్క్ తీసుకోవడం యాక్చువల్గా ఒక సేఫ్టీ అనేది ఉండదు కాబట్టి. బట్ స్టిల్ హై రిస్క్ టేకర్స్ కోసము హెచ్డిఐఎల్ 58 కింద స్టాప్ లాస్ పెట్టుకొని ఒకసారి లాంగ్స్ కోసం ఇందులో పొజిషన్స్ గురించి ట్రై చేయొచ్చు. ఫర్ అబౌట్ ఒక 3-4% అప్సైడ్ ఉండే అవకాశాలు ఉంటాయి. బట్ ఒకసారి రేపు నిఫ్టీ ఫ్యూచర్స్ ఒకవేళ డౌన్ సైడ్లో ఈరోజు క్రియేట్ చేసిన లోస్ అరౌండ్ 10,381 కింద ట్రేడింగ్ మొదలైందంటే డెఫినెట్లీ ఈ స్టాక్ని కూడా ప్రిఫర్ చేయకండి. 10,380 పైన ఉన్నంత వరకు మాత్రం హెచ్డిఐఎల్ కాస్త ఒక రిస్కీ బెట్గా ట్రై చేసుకోవచ్చు. వెల్, ఇక మన గ్రాఫైట్ స్టాక్స్లో చూస్తే గ్రాఫైట్ స్టాక్స్లో ర్యాలీ అనేది కంటిన్యూ అవుతున్నట్టు మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ప్రధాన స్టాక్ గ్రాఫైట్ ఇండియా. గ్రాఫైట్ ఇండియా ఈరోజు దాదాపు 2% వరకు లాభపడి మనకి 600 అబౌవ్ పైన మనకు ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. గ్రాఫైట్ స్టాక్స్ సంబంధించి బెటర్ పిక్స్ ఏమున్నాయంటారు? అలాగే గ్రాఫైట్ ఇండియా టెక్నికల్స్ ఎలా ఉన్నాయి? దీనికి సంబంధించి ఫ్రెష్ బ్యాంక్ అనే అవకాశం ఉందంటారు? యాక్చువల్గా చూసుకుంటే అండి, గ్రాఫైట్ సెక్టర్లో చూసుకుంటే ప్రతి స్టాక్, ఆల్మోస్ట్ ఎవ్రీ స్టాక్ హెవీలీ ఓవర్బాట్గా ఉంది. ఏదన్నా చిన్న కరెక్షన్ ఒకవేళ మార్కెట్లో అక్రాస్ ద సెక్టర్ స్టార్ట్ అయిందంటే హెవీగా ఫాలో అయ్యే స్టాక్స్లో ఇవి ఒకటి అనమాట. బట్ గ్రాఫైట్ ఇండియాలో యాక్చువల్గా ఈ ర్యాలీ ఇంకా పూర్తి అవ్వలేదు కాబట్టి ఒక చిన్న కరెక్షన్ అనేది డ్యూ ఉంది. ఆ కరెక్షన్ తర్వాత మళ్ళీ ఫర్దర్ హైస్కి వెళ్ళే ఎక్కువగా అవకాశం ఉంది. ఈరోజు ఇంత పెద్ద ఫాల్లో కూడా గ్రాఫైట్ అబౌట్ 1% అప్పర్ జోన్లోనే క్లోజ్ అయింది కాబట్టి. బట్ డెఫినెట్లీ ఈ స్టాక్ని మంచి కరెక్షన్స్లో కొద్ది కొద్దిగా అక్యుములేట్ చేసుకోమని చెప్తాను. వేరే గ్రాఫైట్ స్టాక్స్ కంటే గ్రాఫైట్ ఇండియా లుకింగ్ వెరీ అట్రాక్టివ్. వెల్, ఇక ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్కి సంబంధించి చూస్తే మనం క్రూడ్ బ్రెంట్ ఆయిల్కి సంబంధించినట్టు మనకు ప్రైస్ ఏదైతే ఉందో మనకు 2 ఇయర్స్ హైకి టచ్ కావడంతో దీనికి సంబంధించిన స్టాక్స్లో మనకు ఒక అప్మూవ్ అనేది మనకు కనిపిస్తుంది. ప్రధానంగా చూస్తే ఈ స్టాక్స్లో మనకి హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీ ఈరోజు దాదాపు 7% వరకు ఈరోజు ఒక ఇంట్రాడేలో ఒక స్ట్రాంగ్ అప్మూవ్ అనేది కనిపించింది. అలాగే సెలాన్ టెక్నాలజీస్లో కూడా మనకి ఒక అప్మూవ్ అనేది మనకు కనిపించింది. ఈ రెండు స్టాక్స్కి సంబంధించి టెక్నికల్స్ ఎలా ఉన్నాయంటారు? ఇన్ఫ్యాక్ట్ ఈ రెండు కూడా చాలా చిన్న చిన్న కైండ్ ఆఫ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ అండి. యాక్చువల్గా చూసుకుంటే మేజర్ కైండ్ ఆఫ్ అంత స్ట్రెంగ్త్ అనేది మాత్రం నేను చెప్పలేను. ఎందుకంటే చార్ట్స్లో చూసుకుంటే ఎగ్జాక్ట్లీ మనకి ఒక ఐడియా ఏంటంటే ఒక 0.5% పెరిగిన సెలాన్ టెక్నాలజీస్ అంత అట్రాక్టివ్గా లేదు. ఇది ఓన్లీ ఫిజిలోడ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇటువంటి స్టాక్స్ని మనం రెఫర్ చేయకూడదు. వెల్, ఇక చూస్తే మనకి ఐటీకి సంబంధించి మనకి ఒక స్ట్రాంగ్ అప్మూవ్ అనేది మనకు కనిపిస్తుంది. దాదాపు ఈరోజు 2% వరకు ఐటీలో మనకు ఒక అప్మూవ్ అనేది మనకు కనిపిస్తుంది. హెచ్సిఎల్ టెక్నాలజీస్ దాదాపు ఈరోజు 3% వరకు లాభపడ్డట్టు కనిపిస్తుంది. అలాగే చూస్తే మనకి ఇదే సెక్టర్కి సంబంధించి టెక్ మహీంద్రకు దాదాపు 2% వరకు ఒక అప్మూవ్ అనేది మనకు కనిపిస్తుంది. ఈ రెండు స్టాక్స్కి సంబంధించి టెక్నికల్స్ ఎలా ఉన్నాయంటారు? టెక్ మహీంద్ర అలాగే హెచ్సిఎల్. టెక్ మహీంద్రాలో ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందండి. అంత స్ట్రాంగ్గా మాత్రం ర్యాలీ అప్వర్డ్లో లేదు వెన్ కంపేర్ టు హెచ్సిఎల్ టెక్నాలజీస్. ఆర్ హెచ్ఎల్ టెక్నాలజీస్ కంటే కూడా కంపేర్ చేసుకుంటే విప్రో, ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ టీసీఎస్ కంప్లీట్గా అవుట్ పర్ఫామ్ చేస్తుంది ఈ ఐటీ సెక్టర్లో. లార్జ్ క్యాప్లో ఒకవేళ మనం మాట్లాడుకుంటే హెక్సావేర్ మళ్ళీ ఒక మిడ్ క్యాప్ స్టాక్ కాబట్టి, బట్ అది కూడా అవుట్ పర్ఫామ్ చేసింది. సో మిడ్ క్యాప్లో మనం అనుకోవచ్చు హెక్సావేర్ ఒక అవుట్ పర్ఫార్మర్ అండ్ లార్జ్ క్యాప్లో టీసీఎస్ ఒక అవుట్ పర్ఫార్మర్. కాబట్టి ఈ రెండింటిని ప్రిఫర్ చేయమని చెప్తాను మంచి కరెక్షన్స్లో. దీంతోపాటు ఇన్ఫోసిస్ కూడా ట్రై చేసుకోవచ్చు. సమ్వేర్ అబౌట్ 2-4% మినిమం అప్సైడ్ ఉంది కాబట్టి, అండ్ విప్రోతో పాటు. బట్ హెచ్ఎల్ టెక్నాలజీస్ అండ్ టెక్ మహీంద్ర అంతగా బుల్లిష్ లేవు. బట్ ఎస్, కాస్త పెరగచ్చు. ఒకసారి ఈ ఫ్రంట్ లైనర్స్ పెరిగాయంటే అవి కూడా ఒక 1% పెరిగే ఛాన్స్ ఉంటుంది. బట్ అది మాత్రం ప్రిఫర్ చేయకండి. వెల్, ఇక ఫార్మా స్టాక్స్లో చూస్తే ఈరోజు ప్రధానంగా మనం లుపిన్ దాదాపు ఒక 16% వరకు ఈరోజు డౌన్ ట్రెండ్ అనేది మనకు కనిపించింది. దాదాపు 4 ఇయర్స్ లో అనేది మనకి లుపిన్ ఈరోజు మనకి కనిపించిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే దీనికి సంబంధించి మనకి యుఎస్ ఎఫ్డిఐకి సంబంధించి వార్నింగ్ లెటర్స్ దీనికి అందడంతో మనకి లుపిన్లో ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ అనేది మనకు ఇవాళ అబ్జర్వ్ చేయొచ్చు. లుపిన్కి సంబంధించినటువంటి టెక్నికల్స్ ఎలా ఉన్నాయి? అలాగే దీన్ని హోల్డ్ చేయొచ్చా? దానికి సంబంధించి మన ఇంకెంతవరకు డౌన్ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందంటారు? ఈ న్యూస్ డెవలప్మెంట్ వల్ల ఈరోజు యాక్చువల్గా లూపిన్ ఒక మంచి స్ట్రాంగ్ ఫండమెంటల్ స్టాక్ అని మనం అందరికీ తెలుసు. బట్ సడన్గా ఒక న్యూస్ డెవలప్మెంట్ వల్ల ఈ స్టాక్ సడన్లీ ఒక హ్యూజ్ బేర్ మోడ్లోకి వచ్చేసింది.
800 బిలో ఒకసారి ట్రేడింగ్ మొదలైతే సమ్వేర్ అబౌట్ 700 అండ్ దెన్ 675 టార్గెట్స్ ఉన్నాయి. అది ఒక నెలలో కానివ్వండి, ఒక 6 నెలల లోపల మధ్యలో ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి ప్రస్తుతానికి మాత్రం ఈ స్క్రిప్ట్లో నుంచి లాస్ బుక్ ఉంటే, ఒకవేళ ఉంటే ఎగ్జిట్ అయిపోమంటాను లాస్ బుక్ చేసి. బట్ ప్రస్తుతానికి అయితే ఈ స్టాక్లో ఇంకా డౌన్ సైడ్ మిగిలింది కాబట్టి చాలా రిస్కీగా ఉంటుంది లూపిన్లో. ఆర్ ఫర్ దట్ మ్యాటర్ వేరే ఏ ఫార్మా స్టాక్లో కూడా హెవీ బెట్స్ ఇప్పుడు ప్రస్తుతానికి తీసుకోకండి. వెల్, ఇక మెటల్ సెక్టర్కి వస్తే మెటల్ సెక్టర్లో దాదాపు ఈరోజు 1% వరకు మనకి ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ అనేది మనకి కనిపించింది. మెటల్ సెక్టర్లో మనం ప్రధానంగా చూస్తే మనకి కోల్ ఇండియా అలాగే హింద్ కాపర్ 4% వరకు ఈరోజు నష్టపోయినట్టు కనిపిస్తుంది. అలాగే హిండాల్కో కూడా దాదాపు 2% వరకు ఈరోజు నష్టపోయినట్టు కనిపిస్తుంది. మెటల్ సెక్టర్లో స్ట్రాంగ్ పిక్సే ఉన్నాయంటారు సార్? యాక్చువల్గా ఇందులో ఇంకా కరెక్షన్ ఇంకా పూర్తి అవ్వలేదండి. మనకు కోల్ ఇండియా కానివ్వండి ఆర్ హిండాల్కో అండ్ దీంతోపాటు మనకు విఈడిఎల్ అసలు మోర్ దెన్ 4 టైమ్స్ అయిపోయిందండి ఈ స్టాక్. కాబట్టి కావాల్సిన డిజైర్డ్ కరెక్షన్ ఇంకా రాలేదు. బట్ ఆ కరెక్షన్ వచ్చిన వెంటనే డెఫినెట్లీ సమ్వేర్ అబౌట్ ఇక్కడ నుంచి ఒక 10-15% కాకుండా ఒక 5-10% అన్న అయితే మధ్యలో డెఫినెట్లీ ఈ స్టాక్స్ బాగా ఉంటాయి. కాబట్టి ఎందుకు ఇంకొక విషయం ఏంటంటే టాటా స్టీల్ కూడా యాక్చువల్గా ఇందులో మెటల్ సెక్టరే కాబట్టి. బట్ ఈ స్క్రిప్ట్ మనం చూసుకుంటే విఈడిఎల్ ఎలాగైతే 3-4 టైమ్స్ పెరిగిందో అలాంటి 3-4 టైమ్స్ అనే ర్యాలీ ఒక సంవత్సరం లోపల మాత్రం టాటా స్టీల్లో పూర్తిగా అవ్వలేదు. కాబట్టి టాటా స్టీల్లో తక్కువ కరెక్షన్ ఉండొచ్చు, మిగతా స్టాక్స్లో మాత్రం కరెక్షన్ కాస్త హెవీగా అయిన తర్వాతనే అవి అట్రాక్టివ్ బైస్గా మారిపోతాయి. వెల్, ఇదే సెక్టర్కి సంబంధించిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో గత నెల రోజుల చార్ట్ మనం గమనిస్తే ఒక స్ట్రాంగ్ అప్ మూవ్ అనేది మనకి దీనిలో గమనించవచ్చు. స్టీల్ అథారిటీకి సంబంధించి టెక్నికల్స్ ఎలా ఉన్నాయంటారు? యాక్చువల్గా ఈ స్క్రిప్ట్ కూడా చాలా బులిష్గా ఉందండి. బట్ ఏంటంటే విషయం ఒకటి, ఇందులో ఒక స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉన్నాయి సమ్వేర్ అరౌండ్ 76-77 ఆ జోన్లో మంత్లీ చార్ట్స్లో. ఒకసారి ఆ సపోర్ట్స్ని బ్రేక్ చేయకుండా అది ఒకవేళ సస్టైన్ అవ్వగలిగితే డెఫినెట్గా ఇందులో మనకు అప్సైడ్ ఇంకా స్ట్రాంగ్ అప్ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ డైలీ చార్ట్లో ఇంకా కరెక్షన్ కాస్త డీపర్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ 79 కింద ట్రేడింగ్ అవ్వడం మొదలైతే రేపటి నుంచి ఇంకా సమ్వేర్ అరౌండ్ 72-73 వరకు పడిపోయే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ స్క్రిప్ట్లో ఇంకా అప్సైడ్ మూవ్ ఉంది, మిగిలి ఉంది సమ్వేర్ అబౌట్ 95 రూపీస్ వరకు ఉంది. కాబట్టి ఈ స్టాక్ని డౌన్స్లో ప్రతిసారి చిన్న చిన్న కరెక్షన్లో బై చేసుకొని అక్యుమిలేట్ చేసుకోండి విత్ అ స్టాప్ లాస్ ఆఫ్ 72 ఆన్ అ క్లోజింగ్ బేసిస్. వెల్, ఇక బీహెచ్ఈఎల్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ప్రకారం బీహెచ్ఈఎల్లో ఈరోజు దాదాపు 6% వరకు ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ అనేది మనకు కనిపించింది. ప్రధానంగా చూస్తే మనకి దీనికి సంబంధించి క్వార్టర్ రిజల్ట్స్లో మనకి ఒక నిరాశాజనకమైన ఫలితాలు ఏర్పడడంతో మనకి బీహెచ్ఈఎల్లో మనకి దాదాపు 5% వరకు ఈరోజు నష్టపోయిందని చెప్పుకోవచ్చు. బీహెచ్ఈఎల్కి సంబంధించి మనకి ఏమైనా ప్రాఫిట్ బుకింగ్ కానీ అలాగే మన ఎగ్జిట్ పొజిషన్స్ తీసుకునే అవకాశం ఉందంటారా? యాక్చువల్గా బీహెచ్ఈఎల్కి 90 రూపాయల్లో స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉన్నాయి. మంత్లీ చార్ట్స్లో చూసుకుంటే మనము 90 రూపాయల పైన ఉన్నంత వరకు ఈ స్టాక్ 90 రూపాయల దగ్గరకు వచ్చిన తర్వాత ఆ రేంజెస్లో అక్యుములేట్ చేయొచ్చు. బట్ ఒకసారి ఈ నవంబర్ నెలలో కంటిన్యూస్గా ఒకవేళ 90 రూపాయల కింద ట్రేడ్ అయ్యేది అంటే మాత్రం ఖచ్చితంగా ఇంకా మనకి డౌన్ సైడ్ టార్గెట్స్ అబౌట్ 85-82 వరకు ఉండే అవకాశం ఉంటుంది. బట్ అదర్వైజ్ 90 కింద అట్ అబౌట్ 88 ఆ రేంజెస్ కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకొని 90 రూపీస్ ఆ రేంజెస్లో బై చేసుకోండి. వెల్, ఇక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ప్రకారం చూస్తే మనకి ఇంజనీర్స్ ఇండియా స్టాక్ ఈరోజు దాదాపు 3% వరకు మనకు ఒక అప్ మూవ్ అనేది కనిపించింది. ఈ స్టాక్ మనకి ఈ స్క్రిప్ట్లో చూస్తే మనకి దాదాపు మంత్లీ చార్ట్ చూస్తే ఒక స్ట్రాంగ్ అప్ మూవ్ అనేది మనకి ఇందులో కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇంజనీర్స్ ఇండియాకి సంబంధించి టెక్నికల్స్ ఎలా ఉన్నాయంటారు? ఇన్ఫ్యాక్ట్ ఇంజనీర్స్ ఇండియా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుందండి సమ్వేర్ అరౌండ్ 195 ఆ రేంజెస్లో. సో ఒకసారి 195 మీద సమ్వేర్ అబౌట్ వీక్లీ క్లోజింగ్స్ ఇచ్చారనుకోండి, బై అబౌట్ దిస్ ఫ్రైడే 195 పైన సస్టైన్ అవ్వగలిగితే మనకి అప్సైడ్ ఇంకొక నెక్స్ట్ క్వార్టర్ నుంచి 6 మంత్స్ లోపల 240 రూపాయల వరకు మనం చూసుకోవచ్చు. 240 నుంచి 245 వరకు ఈ టార్గెట్స్ ఉన్నాయి. సో వీక్లీ అండ్ మంత్లీ చార్ట్స్లో స్ట్రాంగ్గా ఉంది. సో కాబట్టి కరెక్షన్స్లో దీంట్లో కొద్ది కొద్దిగా ఎంట్రీస్ తీసుకోవచ్చు. బట్ ఒక 195 అండ్ 196 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి దానిపైన సస్టైన్ అవ్వాలి ఆన్ కంటిన్యూస్ బేసిస్గా, అప్పుడు మాత్రం వన్ క్యాన్ గో అహెడ్ అండ్ బై ఫర్దర్. వెల్, ఇక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ప్రకారం కంటైనర్ కార్పొరేషన్ ఈరోజు దాదాపు 4% వరకు ఈరోజు నష్టపోయిందనే చెప్పుకోవచ్చు. కానీ ఈ మధ్యకాలంలో చూస్తే కంటైనర్ కార్పొరేషన్లో కూడా మనకి ఒక ర్యాలీ, స్ట్రాంగ్ ర్యాలీ అనేది మనం గమనించవచ్చు మంత్లీ చార్ట్స్లో చూస్తే. దీనికి సంబంధించి కంటైనర్ కార్పొరేషన్కి సంబంధించి మనకి టెక్నికల్స్ ఎలా ఉన్నాయంటారు? యాక్చువల్గా ఒక బ్రీఫ్ కరెక్షన్ తర్వాత గత 6-7 నెలల నుంచి మనం చూస్తున్నాం దీంట్లో ఫామ్ అయిన లోసు అబౌట్ 1096 నుంచి
మొదలైన ర్యాలీ ఇప్పుడు 1400 పైన వెళ్ళిపోయింది. కాబట్టి ప్రస్తుతానికి కాస్త ఓవర్ బాట్ జోన్లో ఉంది ఒక చిన్న ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ చార్ట్స్లో చూసుకుంటే, డైలీ చార్ట్స్లో. సో ఇక్కడ ఒక కరెక్షన్ ఒకవేళ వచ్చిందంటే కొద్ది కొద్దిగా ఇక్కడ నుంచి బై చేసుకోవడానికి ప్రిఫర్ చేయొచ్చు ఈ స్టాక్ని. సమ్వేర్ ఇన్ ద లెవెల్స్ ఆఫ్ 1200 and 1260 ఆ రేంజెస్లో. సో ఇది ఒక హై రిస్క్ బెట్ ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా బై చేసుకోండి, బ్రీఫ్ కరెక్షన్లో ఇంకా అక్యుములేట్ చేసుకోండి. వెల్, రేపటి మార్కెట్పై మీ అంచనాలు అంటే, అలాగే ఈ కరెక్షన్ ఎంతవరకు కొనసాగచ్చు అంటారు మార్కెట్? ఇన్ఫ్యాక్ట్ ఇది చాలా హెల్దీ కరెక్షన్ అండి. ఇందులో మార్కెట్ ఫండమెంటల్స్ కానివ్వండి ఆర్ మార్కెట్లో ఉన్న ఇమీడియట్ కైండ్ ఆఫ్ లెవెల్స్ కానివ్వండి, బుల్ మార్కెట్ అనేది ఇంటాక్ట్గా ఉంటుంది కాబట్టి అది ఏం చేంజ్ అవ్వలేదు ప్రస్తుతానికి. ఈ కరెక్షన్ చాలా హెల్దీ మార్కెట్కి. ప్రతి కరెక్షన్లో లాంగ్ టర్మ్ కోసం మాత్రం కనీసం ఒక సంవత్సరం 2 సంవత్సరం కోసం బై చేసుకొని పెట్టుకోండి. సో ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ లాంగ్ టర్మ్ బయర్స్. సో ప్రతి కరెక్షన్ని యాజ్ అడ్వాంటేజ్గా తీసుకొని లాంగ్ ఉండండి. సమ్వేర్ అబౌట్ 10,350 అండ్ 10,300 కింద వరకు వచ్చే స్కోప్ ఉంది కాబట్టి కొద్ది కొద్దిగా అక్యుములేట్ చేసుకోండి ఇక్కడ. థ్యాంక్ యూ అనిల్ సింగ్ పాండే గారు. థ్యాంక్ యూ సార్. ఇవి క్లోజింగ్ రిపోర్ట్ విశేషాలు. కీప్ వాచింగ్ టీవీ 5 మనీ. TV5 బిజినెస్ లీడర్ అవార్డ్స్ చాలా ప్రత్యేకమైన అవార్డ్స్ ఇవి. 2017 బిజినెస్ లీడర్ అవార్డ్స్ కి ఈసారి ఉభయ రాష్ట్రాలే కాకుండా ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్తలను కూడా మేము ఇన్వైట్ చేయడం జరుగుతుంది. TV5 బిజినెస్ లీడర్ అవార్డ్స్ కోసం మనం ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ని తయారు చేసాం ఈసారి, www.tv5awards.com. ఈ అవార్డ్స్ ఆన్లైన్లో మీరు విజిట్ చేసి ఇందులో ఉన్న కేటగిరీలు అన్ని చూసుకోవచ్చు. మీరు ఏ కేటగిరీలో ఫిట్ అవుతే ఆ కేటగిరీలో మీరు అప్లై చేసుకోండి. ఆన్లైన్లో అప్లై చేయలేకపోతే దాన్ని మీరు మా డైరెక్ట్ మా కార్యాలయంలో మీరు పంపించవచ్చు, లేదంటే మా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఫోన్ చేస్తే మా రిప్రజెంటేటివ్స్ మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీ దగ్గర వివరాలు సేకరించుకుంటారు. ఈ 2017 December 23 జరపడం జరుగుతుంది. ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ని గుర్తించి మిమ్మల్ని సత్కరించుకునేటట్టుగా మాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం.